హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో మెంతు కూరని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో నేర్చుకుందాం దానికోసం ఒక గుప్పెడు మెంతుల్ని తీసుకున్నా నేను దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ బాగా సోక్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని సోక్ చేశాను ఈ ప్రొసీజర్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మెంతు కూర అలాగే ప్రతి సీడు కూడా ఆక్ అనేది వస్తుంది ఈ ప్రొసీజర్లో చూడండి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మెంతులు అయితే ఇలా ఉన్నాయి వాటర్లో చూడండి బాగా పెద్దగా అయిపోయాయి కూడా మెంతులు సైజ్ అనేది ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్లో స్ట్రెయిన్ చేసేసి మెంతులకి అసలు వాటర్ ఏం లేకుండా ఉండేలాగా ఒక కచీఫ్ తీసుకున్నా నేను ఇక్కడ వీటిలోంచి మెంతులన్నీ తీసేసుకొని ఇప్పుడు ఆ కచ్చీఫ్లో వేసేసి వాటిలో వాటర్ ఏం లేకుండా తుడిచేసుకోవాలి దాని తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఒక కచ్చీఫ్లో ఆ మెంతులన్నిటినీ మూట కట్టేసుకొని ఒక నైన్ అవర్స్ ఉంచాను చూడండి నైన్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారా మెంతులు ఎలా మొలకలు వచ్చేసాయో ఈ ప్రొసీజర్లో కూర అనేది బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇలా చూడండి బాగా మొలకలు వచ్చేసాయి కదా ఇలా చేయడం వల్ల ఆకుకూర అనేది మనకి ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇప్పుడు దీన్ని సాయిల్లో వేసేసుకుందాము ఇప్పుడు నేను మట్టి ఒక్కటే తీసుకున్నాను ఇక్కడ ఇంకేం యాడ్ చేయలేదు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ని ఇలా కట్ చేసుకొని అందులో మట్టిని తీసుకున్నాను ఇప్పుడు మనం మొనకెత్తి మొలకెత్తిన మెంతులని ఇలా చల్లుకుంటున్నాను మనం ఎంత గుబురుగా చల్లుకుంటే మెంతుకూర అనేది అంత బాగా వస్తుంది నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్లోనే తీసుకున్నాను బాటిల్ని ఇలా కట్ చేశాను దాంట్లో మట్టిని తీసుకొని ఇప్పుడు మనకు ఎత్తన మెంతుల్ని ఇలా చల్లుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం మట్టిని చల్లుకోవాలి కొంచెం కొంచెం మట్టిని దీనిపైన ఇప్పుడు కొంచెం మట్టిని చల్లేస్తున్నాను మనకి వారం రోజుల్లోనే ఆకుకూర అనేది వచ్చేస్తుంది మెంతికూర సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు మన ఇంట్లోనే మనం ఏదైనా ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ పండించుకుని తింటే చాలా ఆరోగ్యం మీరు కూడా ట్రై చేయండి అందరూ ఈ ప్రొసీజర్ని ఇలా చూపించే విధంగా చల్లుకోవాలి ఇప్పుడు నేను ఇలా చల్లిన తర్వాత మొక్కలు ఎలా వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకో టూ బాటిల్స్లో నేను వేశాను ఎంత బాగా గ్రో అయ్యిందో చూడండి ఒక వన్ వీక్ తర్వాత తర్వాత ఇలా వచ్చింది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ హెల్దీ కూడా మెంతకూర హెల్త్కి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్